గుంటూరు జిల్లా బాపట్ల సబ్ డివిజన్ పరిధిలో ఎవరైనా అనుమానితులుగా కనిపిస్తే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని డిఎస్పీ గంగాధరం ప్రజలను కోరారు. ఈ సందర్భంగా డిఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రోడ్లపై భిక్షాటం చేసుకునే వారిని, ఇతర ప్రాంతాల నుండి పనులకు వచ్చేవారిని అనుమానితులుగా గుర్తించి వారిపై దాడి చేయవద్దని సూచించారు. బాపట్ల రేపల్లె పరిధిలో ఎక్కువగా రొయ్యల చెరువులు ఉన్నాయని, చెరువుల్లో పనుల నిమిత్తం ఇతర రాష్ట్రాల నుంచి మన ప్రాంతాలకు పనులకు వస్తారని తెలిపారు. అటువంటి వారిపై నిబంధనలు అతిక్రమించి అనుమానితులపై దాడికి పాల్పడితే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎక్కడా కూడా సైకోలు, చిన్నారులను అపహరించేవారు, గొంతులు కోసేవారు లేరన్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసే వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. దానివల్ల ప్రజలు దారిని పోయేటువంటి భిక్షగాళ్ళని, మెంటల్లీ డిజార్డర్ ఉన్నటువంటి మతిస్థిమితము లేనటువంటి వాళ్ళు కనబడ్డా, లేదా ఇప్పుడు బయట స్టేట్ల నుంచి వచ్చి మన రాష్ట్రంలో చాలామంది వర్క్ చేస్తుంటారు. ముఖ్యంగా బాపట్ల ప్రాంతంలో అక్వా కల్చర్ ఉన్నందువలన బయట రాష్ట్రాల నుంచి వచ్చి అక్కడ పనిచేసుకుంటుంటారు. ఆ రొయ్యల చెరువుల దగ్గర అదే నేషనల్ హైవే వర్క్ నడుస్తుంది మనకు, అక్కడ కూడా బయట రాష్ట్రాల నుంచి వచ్చి కూలీ పనులు చేసుకుంటుంటారు. వాళ్ళకి తెలుగు తెలీదు, వాళ్ళ వేరే భాష మాట్లాడుతుంటారు, వాళ్ళ భాష వీళ్ళకి రాదు, వీళ్ళందరూ తెలుగు మాట్లాడేటువంటి ప్రజలు. అలాగే మతిస్థిమితములైనటువంటి వాళ్ళు కూడా ఎక్కడంటే అక్కడ తిరుగుతూ ఉంటారు. మనకు ముఖ్యంగా బాపట్ల పొన్నూరు ప్రాంతానికి మెయిన్ రైల్వే లైన్ కనెక్టివిటీ ఉంది. ఢిల్లీ నుంచి చెన్నై దాకా పోయేటువంటి లైను మన పొన్నూరు బాపట్ల మీద పోతూ ఉంటుంది. ట్రైన్లలో అడుక్కునే వాళ్ళు, ఊర్లలో అడుక్కునే వాళ్ళు, మతిస్థిమితములైనటువంటి వాళ్ళు ట్రైన్ ఎక్కి రైల్వే స్టేషన్లో దిగేసి టౌన్లోకి రావడం జరుగుతుంటుంది. వాళ్ళందరినీ వీళ్ళేదో నేరస్తులు, వీళ్ళేదో చేసేస్తారు, పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళిపోతారు, లేకపోతే గొంతులు కోసేస్తారు అనేటువంటి అనవసరమైనటువంటి అపోహలకు పోయి వాళ్ళని పట్టుకొని కొట్టడము ఇట్లాంటివంటి కార్యక్రమాలు చేస్తున్నారు. పుకార్లు అనేటువంటివి నమ్మొద్దు. అటువంటి వాళ్ళు ఎవరన్నా అనుమానం కలిగితే పోలీసులకు సమాచారం ఇస్తే పోలీసులు యాక్ట్ చేస్తారు తప్ప, ఆ మనిషిని మీ కస్టడీలోకి తీసుకొని వాళ్ళని కొట్టడానికి ప్రయత్నించడము, ఇంకేదైనా చేయడానికి ప్రయత్నించడం అనేటువంటిది చేయొద్దు. దయచేసి చట్టాన్ని అర్థం చేసుకోండి, అపోహలు నమ్మొద్దు. ఈ వాట్సాప్ గ్రూపులలోనూ ఫేస్బుక్ గ్రూపులలోనూ ఇటువంటి వాళ్ళు పోస్టులు పెట్టి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి వారి మీద కూడా చట్టపరంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఒక మెసేజ్ను ఫార్వర్డ్ చేసేటప్పుడు వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ దాని యొక్క గ్రావిటీ, దాని యొక్క అర్థం చేసుకుని పెట్టాలి. ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే విధంగా ఎవరు ప్రవర్తించారో వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.